ఉత్తరాదిన విశేషంగా జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి. ఇది ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. హోళీ సరదాల పండుగ, పాత పగలను మర్చిపోయి పరస్పరం అర్థం చేసుకునేందుకు తోడ్పడే పండుగ. వసంత ఋతువులో వచ్చే ఈ పండుగను 2 రోజులు జరుపుకుంటారు. వసంత ఋతువు ఆగమనంతో ప్రకృతి పరవశించిపోతుంది. పూదోటలన్నీ విరబూస్తాయి, చెట్ల కొమ్మలు కొత్త చిగుళ్ళు వేస్తాయి. పరవశింపజేసే ప్రకృతికి ఆహ్వానం చెప్పుకోవటం కోసం హోళీ పండుగను జరుపుకుంటారు. ముందు రోజు సాయంకాలం ఇంటి ముందు గుంట త్రవ్వి ఆముదపు కొమ్మ నాటి గడ్డి, గాదం, పిడకలు, కర్రదుంగలు ప్రోగు చేసి రాత్రి హోళీ మంటలు వేస్తారు. హోళీ దేవతను పూజించి ఆ మంట చుట్టూ బాజాలు వాయిస్తూ, నాట్యాలు చేస్తూ, ప్రదక్షిణలు చేస్తూ చిన్న పెద్ద అందరూ ఆనందంగా పాటలు పాడతారు. వెన్నెలలో వసంతాలు ఆడతారు. కామదహనం తర్వాత ఆ భస్మాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందరూ తమ ఇళ్లకు తీసుకువెళ్ళి నొసటన ధరిస్తారు. ఈ భస్మాన్ని కొన్ని ప్రాంతాల్లో హోళికా భస్మం అని, మరికొన్ని ప్రాంతాల్లో ధూళివందన్గా అంటారు. ఈ ధూళి అవశేషాలను తమ ఇళ్లల్లో పెట్టుకుంటే సౌభాగ్యం కలుగుతుందని కొన్ని ప్రాంతాల వారు భావిస్తారు. రైతులకు హోళీ కృత పంటల పండుగ. శీతాకాలపు పంట రబీ పంట కోతకు వస్తుంది. గోధుమ గింజలు ఆకులు బంగారు రంగులో ఉంటాయి. రైతు హృదయం ఆశతోనూ కృతజ్ఞతతోనూ నిండి ఉంటుంది. హోళీ శివునకు సంబంధించినది. ఆయన పెండ్లి ఊరేగింపునకు ఇది ప్రతిసృష్టి. ముఖాలకు రంగులను పూయటం, దుస్తులను రంగు పొడులతో నీళ్లతో ముంచెత్తటం ఆ దేవుని గౌరవార్థం చేసే పనులే. మృదంగ ధ్వనులకు అనుగుణంగా పాటలు పాడటం, నాట్యాలు చేయటం కూడా ఈ కోవలోనివే. శివునికి సంబంధించిన మరో కథలో పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలనే సంకల్పంలో మన్మథుడి సహకారాన్ని అర్థిస్తుంది. అందుకు అంగీకరించిన మన్మథుడు శివునిపై మన్మథ బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆగ్రహించిన శివుడు 3వ కన్ను తెరిచి మన్మథుడిని కాల్చి బూడిద చేస్తాడు. దానికి గుర్తుగా హోళీకి ముందు రోజు రాత్రి మంటలు వేస్తారు. రాధాకృష్ణుల పవిత్ర ప్రేమకు గుర్తుగా కూడా ఈ హోళీ పండుగను కృష్ణుని జన్మస్థలమైన మధుర చుట్టుప్రక్కల గ్రామాల్లో జరుపుకుంటారు. ఆనాడు రాధాకృష్ణులు హోళీ ఆడుకున్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడు, గోపికలు ఈ పండుగను రంగులతోనూ పూలతోనూ జరిపినట్లు చెబుతారు. వసంత ఋతువు అన్యోన్య ప్రేమకు చిహ్నంగా పేర్కొంటారు. హోళీకి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా ప్రహ్లాదునికి సంబంధించిన కథ ముఖ్యంగా చెప్పుకుంటారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు కుమారుని హరిభక్తి మాన్పించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో శిక్షలు విధించాడు. కానీ ప్రహ్లాదునికి ఏ హాని జరగలేదు. హిరణ్యకశిపుడు సోదరి హోళికకు అగ్ని వల్ల ప్రమాదం లేకుండా ఉండే శక్తులున్నాయి. హిరణ్యకశిపుడు హోళికను మంటల్లో తన తొడపై ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని కోరాడు. అయినా ఫలితం దక్కలేదు. హోళిక మాత్రం భస్మమైపోయింది. ప్రహ్లాదుడు మాత్రం నిరపాయంగా బయటకు వచ్చాడు. అలా మంచిని దహనం చేయాలనుకునే రాక్షసత్వమే దహనమైపోయింది. పాతపీడ తొలగిపోయిందనే ఆనందంతో రంగులతో హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. 2వ రోజైన హోళీ నాడు పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ రంగురంగుల నీళ్లు ఒకరి మీద ఒకరు జల్లుకుంటారు. రాత్రి కాల్చిన బూడిదను, రంగురంగుల పూల నుంచి తీసిన రసాలను నీటితో కలిపి రంగులు తయారు చేసుకొని సాంప్రదాయంగా హోళీ ఆడతారు. ఒకరికొకరు మిఠాయిలు, చల్లని పానీయాలు పంచుకుంటారు. కొత్త ధాన్యపు గింజలతో రొట్టెలు తయారు చేసుకుంటారు. ఉత్తర భారతంలో భంగ్ను సేవించి మత్తుగా హోళీ వేడుకలను జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లో హోళీ నాటి సాయంత్రం గ్రామస్తులు దేవాలయాల వద్ద గుమ్మిగూడి రాత్రి హోళీ మంటలు వేస్తారు. కర్రలు, గొట్టాలు మంటల్లో వేస్తారు. సగం కాలిన కర్ర ముక్కలను ఇళ్లలో ఉంచుకుంటారు. ఇవి వ్యాధులను దూరంగా ఉంచుతాయని వారి నమ్మకం. చెడును, శత్రుత్వాన్ని అంతమొందించి మంచిని, స్నేహాన్ని, భ్రాతృత్వాన్ని నెలకొల్పటానికి ఈ పండుగ ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. తరతమ భేదాలకు తావివ్వకుండా వర్గ వర్ణ భేదాలకు అతీతంగా స్త్రీ పురుషులు కలిసి ఎంతో పవిత్ర భావంతో హోళీ పండుగను జరుపుకుంటారు. మానవుల్లో స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, అభిమానాన్ని,
అనురాగాన్ని పెంచుతుంది ఈ రంగుల పండుగ హోలీ. Thank you.